తెలంగాణలో మరో నాలుగు నియోజకవర్గాల్లో దళిత బంధును ప్రకటించింది సర్కార్. హుజూరాబాద్ తో పాటు నాలుగు మండలాల్లో అమలుకు నిర్ణయించింది. మదిర నియోజకవర్గం, చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి, అచ్చంపేట నియోజకవర్గం చారకుండ ఎంపిక చేశారు. జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ కు సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, దళిత బంధును మరో నాలుగు నియోజకవర్గాలకు ఎంపిక చేశారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళీ నాలుగు మండలాల్లో కూడా దళిత బంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు నియోజకవర్గాల్లోనే నాలుగు మండలాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఖమ్మం నుంచి చూస్తే మదిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేశారు. ఆ చింతకాని మండలంలో అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకంని వర్తింపజేయబోతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు. దీనికి సంబంధించి ఆ నాలుగు మండలాల్లో కూడా ఈ దళిత బంధు కింద దళిత కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చేయబోతుంది. ఇవాళ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ నేతాజీ.